ఇదేలా 30వ తేదీ నుంచి నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ట్రస్టీ సంపత్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గురువారం 5K రన్ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుండి ప్రారంభమైన 5K రన్ అంబేద్కర్ చౌరస్తా కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి రేకుల ఇల్లు కాలిపోయింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు షెడ్డుల్లో నిద్రిస్తున్న జై నాబి అనే వృద్ధురాలు బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం. ఫీజుల పెంపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కారు దిగి చేయి అందుకునే అవకాశాలున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరడంపై యోచిస్తున్నానని కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే వెల్లడించారు. ఆమెతో పాటు కేకే కూడా వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెప్తూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా స్పందించారు. జైలు నుంచి ప్రభుత్వ పాలన జరగదు, ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను అని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 April కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ముఖేజ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా ₹20 లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న సంస్థ షేర్ వాల్యూ ₹2,987కు తాకడంతో రిలయన్స్ విలువ ₹70,039 కోట్ల మేర పెరిగి ₹20,21,486కు తాకింది.